శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత నమ జయ సంతోషి మాత శ్రీ గురుభియ్య నమ మా కు స్వాగతం మేషరాశి జాతకులకు ఈ రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వాళ్లకు మీ యొక్క వ్యాపార సంస్థలు ఈరోజు కాస్త కఠినంగా ఉండాలి అదేవిధంగా మీరు ఈరోజు కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా కూడా వదిలేయండి మీకు స్నేహితుల నుండి ఈరోజు కెరియర్ పరంగా కొన్ని అవకాశాలు వస్తాయి మీరు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఇక అదేవిధంగా ఈరోజు మీకు కొంత స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అది మీ యొక్క ఉద్యోగపరంగా కానివ్వండి లేదా వ్యాపార పరంగా అవ్వనివ్వండి పనిలో కాస్త ఒత్తిడి అనేది కలుగుతుంది ఇక మీరు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు సీనియర్లతో పూర్తి సహకారం అందించడంతో మీకు ఆఫీసులో పని త్వరగా పూర్తి అవుతుంది కాలం ఎంతో విలువైంది దానిని మీరు సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు అలాగని మీరు కుటుంబానికి దూరంగా ఉండకండి మీరు ఈ సమయాన్ని మీ కుటుంబంతో గడపడం కూడా చాలా ముఖ్యం అని మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని సర్ప్రైజ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలకు దిగకండి వాదప్రతివాదనలకు మీరు కాలి దొవ్వితే మనశ్శాంతి కోల్పుతారు మంచికి పోయినా కూడా మీరు ఈ సమయంలో చిక్కుల్లో పడతారు కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలలో జోక్యం వద్దు ఎవరితో మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి చిన్ననాటి మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు మీరు వాళ్ళని కలవటం వల్ల గొప్ప లాభాలే చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు కొంత ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి ధన ఆదాయం వచ్చే మార్గాలను వెతుక్కోవాలి ఆర్థికంగా మీరు దృఢంగా ఉండటానికి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులకు యధావిధిగా మీ వ్యాపారం మంచి లాభాలలోనే నడుస్తుంది ఒక వార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది